మన ప్రభు అని యేసారి ఘనమైన చర్చా ప్రయక్రపేట యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ఆ అంశం ఏంటంటే బైబులు పరిశుద్ధ గ్రంథంగా ఎందుకు పిలువబడింది బైబులు పరిశుద్ధ గ్రంథంగా ఎందుకు పిలువబడింది అనే విషయాన్ని కాసేపు ఆలోచిద్దాం బైబిల్ అనగా అర్థం ఏంటంటే లిబ్లాస్ అనేది గ్రీక్ పదం ఆ పదం నుంచి వచ్చింది మాట బైబిల్ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రంథము లేక పుస్తకము మనము బైబిల్ గ్రంథము అని అనకూడదు చాలామంది బైబిల్ గ్రంథము అని అంటుంటారు మరి ఏమనొచ్చు అంటే బైబులు అని అనవచ్చు లేక గ్రంథము అని కూడా అనవచ్చు లేక పరిశుద్ధ గ్రంథం అని కూడా అనొచ్చు కానీ ఏమనకూడదు అంటే బైబిల్ గ్రంథము అని అనకూడదు బైబిల్ ఆచరణయోగ్యమైనది మనము వచ్చామో ఈ భూమి మీద ఎలా జీవించా జీవించాలో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో తెలియజేసే గ్రంథం బైబిల్ గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉంటాయి అరవై ఆరు పుస్తకాలకి సారాంశం ఏంటంటే గ్రంథము పరిశుద్ధు గురించి మాట్లాడుతుంది ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు ప్రేమ స్వరూపి మానవులందరూ కూడా ప్రేమ స్వరూపులుగా మారాలి ఇది దేవుని కోరిక దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అందరూ పరిశుద్ధులుగా బ్రతకాలి దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి అందరూ ప్రేమ స్వరూపులుగా బ్రతకాలి అది దేవుని యొక్క కోరిక అరవై ఆరు పుస్తకాల యొక్క సారాంశం కూడా ఇదే అరవై ఆరు పుస్తకాలు కూడా పరిశుద్ధత ప్రేమ అనే ఈ రెండు పిల్లర్స్ మీద ఆధారపడి ఉన్నాయి దేవుని గురించి ప్రకటించే గ్రంథాలు చాలా ఉన్నాయని లోకంలో నమ్ముతారు గాని బైబిల్ మాత్రమే దేవుని గ్రంథంగా ఆ గ్రంథానికి దేవుడే గ్రంథకర్తగా మనము గమనించాలి బైబిల్ మోమాటం లేకుండా పాపాన్ని పాపంగా ఖండించింది భక్తుల పరిశుద్ధ జీవితాలని వారి పాపిష్ట జీవితాలని మరుగుపరచకుండా తేటగా బయలుపరిచింది అందుకే బైబులు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంది కాబట్టి బైబిల్ మోమోటం లేకుండా పాపన పాపంగా ఖండించింది భక్తులు పరిశుద్ధ జీవితాలని మరి పాపిష్ట జీవితాలని మరుగుపరచకుండా తేటగా బయలుపరిచింది అలా బయలుపరచడంలో దేవునికి ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా గ్రంథాన్ని చదవాలి అందరూ కూడా గ్రంథాన్ని వినాలి విని చదివి బోధ నేర్చుకోవాలి నేర్చుకోవాలి బోధ నేర్చుకొని బుద్ధి నేర్చుకొని గ్రంథం ప్రకారంగా బ్రతకాలి అందుకే దేవుడి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా ఎందుకు పిలువబడింది అనే విషయాన్ని కాస్త వివరంగా ఆలోచన చేద్దాం గ్రంథంలో భక్తులైనా భక్తిహీనులైన దేవుని ఎరని వారైనా దేవుని ఎరగనవారైనా వారి యొక్క జీవిత చరిత్రలో గ్రంథంలో వ్రాయబడ్డాయి వారిని మంచి ఎటు దేవుడు చెప్పాడు వారిని చెడు కూడా చెప్పాడు వారి పరిశుద్ధ జీవితాల గురించి చెప్పాడు వారి పాపి జీవితాల గురించి కూడా దేవుడు తెలియపరిచాడు అందుకనే బైబులు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడిందనే సంగతి మనం గమనించాలి ఈ పాఠంలో పది ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియపరుస్తాను కొందరు వ్యక్తులు మీకు నేను పరిచయం చేస్తాను మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నావహు ఈ నావహు గురించి దేవుడు తన పరిశుద్ధ జీవితం గురించి మాట్లాడాడు నావహు నీతిమంతుడని భయభక్తులు కలిగి ఉన్నవాడని గ్రంథంలో మనం చదువుకుంటాము ఆది కాండము ఆరు అధ్యాయము వచనము ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఏడవ వచనం చదవండి అంతేకాదు నోవాహు ఉన్నటువంటి మరి తప్పుని అతను చేసిన పాపాన్ని గ్రంథం స్పష్టంగా చూపించింది నోవాహు త్రాగుబోతుగా ఉండి వస్త్రీణుడుగా కూడా ఉన్నాడు ఆది కాను తొమ్మిది అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు మీరు చదవండి నోహ గురించి అతను ఏం మంచి ఉందో దేవుడు తెలియపరిచాడు అతను చెడును కూడా దేవుడు దాచిపెట్టకుండా తెలియపరచాడు ఎందుకు తెలియపరచాడు అంటే మనం బోధ నేర్చుకోవాలి బుద్ధు నేర్చుకోవాలి మనం త్రాగుబోతులుగా ఉండకూడదు రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహాము పరిశుద్ధ జీవితం గురించి దేవుడు మాట్లాడాడు అబ్రహాము దేవుని స్నేహితుడని దేవుని పిలుపుకు లోబడిన వాడు గ్రంథంలో చదువుకుంటాము రెండో గ్రంథము అధ్యాయము వచనము నలభై ఒకటో అధ్యాయము వచనము యాకో పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచనము ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం వచనం కూడా మీరు చదవండి ఈ వచనాల్లో అబ్రహాం దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు దేవుని పిలుపుకు లోబడినవాడుగా ఉన్నాడు అయితే అతనుటువంటి లోపాన్ని కూడా దేవుడు దాచిపెట్టకుండా బయట పెట్టాడు అబ్రహాం రెండు సార్లు తన భార్య విషయంలో శారా విషయంలో అబద్ధం అన్నట్టుగా మనం గందలో చదువుకుంటున్నాం ఆది కాను పన్నెండు అధ్యాయం వచనం ఆది కానీ ఇరవై అధ్యాయం రెండవ వచ్చిన మీరు చదవండి ఎందుకు విషయాన్ని దేవుడు బయలుపరిచాడంటే దాచిపెట్టుకుంటూ ఎందుకు చెప్పాడంటే అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అబ్రహం జీవితం ద్వారా మనం బోధ నేర్చుకోవాలి బుద్ధి నేర్చుకోవాలి అందుకు దేవుడు దాన్ని బయలుపరిచాడు అలాగే లోతు గురించి మనం చదువుకుంటాము లోతు నీతిమతుడని నీతిగల మనసు నొప్పించుకున్న ఈ గ్రంథంలో మనం చదువుకుంటున్నాము పేతురువాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవచ్చు వచనం చదవండి ఇతడు నీతిమతుడని గ్రంథంలో మనం చదువుకుంటున్నాము అంతేకాదు అతడు తీసిన తప్పును కూడా దేవుడు దాచిపెట్టకుండా బయట పెట్టాడు తన ఇద్దరు కుమార్తెలతో కూడా శయనించాడు ఈ విషయం ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఎనిమిది వచ్చినాయలు మీరు చదవండి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లోతు ఉద్దేశపూర్వకంగా పాపం చేయలేదు తన కుమార్తెలే తను ప్రేరేపిస్తున్న సంగతి తన తనకు అర్థం కాలేదు తన మత్తులో ఉన్నాడు తన పిల్లలు తనకు మత్తు ఇచ్చారు మత్తునుగా చేసి తను ఏం చేస్తాడు తను తెలియని పరిస్థితుల్లో తన కుమార్తెలతోనే అతను కాబట్టి లోతు ఉద్దేశపూర్వకంగా పాపం చేయలేదు తన కుమార్తెలుతో తను చైనీస్త సంగతి తన తెలియకుండానే ఈ చేశాడు దీని చాలా మంది దేవుణ్ణి తప్పుపడతారు కాబట్టి ఈ విషయంలో దేవుని జోక్యం ఏమీ లేదు ఇది ఓ వ్యక్తి చేసిన తప్పిది తను తెలియకుండా చేసిన తప్పితే లోతు ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చేయలేదు అనే విషయం మనం గమనించాలి ఆ తర్వాత మరో వ్యక్తిని మీకు జ్ఞాపనం చేస్తాను ఆ వ్యక్తి ఎవరంటే యాకో కుమారులు జ్యేష్ఠుడు రూబేను ఈ రూపేను గురించి గ్రంథంలో మంచి సంగతులు ఏమున్నాయంటే మరి యోసేపుని చంపరాదని చెప్పి తన యొక్క అనదముల చేతుల్లో పడకుండా యోశేవును విడిపించాడు అని మనం గ్రంథంలో చదువుకుంటున్నాం ఆదికాండ ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఆదికాండ నలభై రెండు అధ్యాయము ఇరవై రెండవ వచనం కూడా మీరు చదవండి అంతేకాదు రెండవసారి వారు మరి ఐగుప్తుకి ధాన్యం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకుని తీసుకుంటామని చెప్పేసి యోష అంటాడు అయితే ఆ బె బెంజామిన్ పంపించడానికి యాకోబ్ ఇష్టపడ్డు ఆ బెంజామిన్ కొరకు రూబేను మొట్టమొదటిగా పడ్డాడు ఈ విషయం మనము అది కాను నలభై రెండు అధ్యాయము ముప్పై ఏడవ చూ చదవాడి కాబట్టి యోషేబుని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా విడిపించినవాడిగా ఉన్నాడు బెన్యమిన్ కొరకు పోటపడిన ఉన్నాడు ఇతను చేసినటువంటి మంచి ఏంటో కనబడుతూ ఉంది అంతేకాదు అతను చేసిన చెడును కూడా దేవుడు దాచిపెట్టకుండా బహిర్గతం చేశాడు అతను చేసిన తప్పు ఏంటంటే తన తండ్రి ఉత్పత్తి బిలహాతో శయనించాడు అని గ్రంథంలో చదువుకుంటున్నాం ఆది కాణం ముప్పై ఐదు అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయము నాలుగో వచనం మీరు చదవండి అంటే ఓ వ్యక్తి తన తండ్రి ఒప్పినటువంటి మరి విలహతో శైలించాడు ఆ వ్యక్తి కూడా మనము రూబేను చదువుకుంటున్నాము రూపే చేసినప్పుడు తప్పు ఈ భూమిది ఏ మనిషి కూడా చేయకూడదు అని బుద్ధి నేర్చుకోవడానికి బోధ నేర్చుకోవడానికి దేవుడు ఈ వ్యక్తిని గ్రంథంలో మన కోసం దాచిపెట్టి ఉంచాడు అతను చేసిన మంచి పని దేవుడు దాచిపెట్టలేదు అది బహిర్గతం చేశాడు అతను చేసిన చెడ్డ పని దాచిపెట్టలేదు దాన్ని బహిర్గతం చేశాడు అంతేకాదు యోధ అనే వ్యక్తి గురించి మనం చదువుకున్నట్లయితే ఇతరుడు కూడా యాకోబై కుమారులు ఒకడు యోధా గోత్ర క్రీస్ వారు వచ్చారు ఇతరు కూడా యోశేవుని చంపకుండా ఆపగలిగాడు ఆదికాండ ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం మీరు చదవండి అంతేకాదు వ్యంజమీన్ కొరకు రూబేన్ లాగే తాను కూడా పోట ఉన్నాడు ఆదికాండ నలభై మూడు అధ్యాయము ఎనిమిదవ వచనం దయచేసి వసనాలని మీరు జాగ్రత్తగా రాసుకుని తర్వాత చదవండి యోషి చంపకుండా ఆపగలిగాడు బెంజమిన్ కొరకు రూబేన్ లాగా ఇతను కూడా పోట పడినవాడిగా ఉన్నాడు అయితే తప్పు ఏంటంటే తన కోడలతో శేనించాడు అంటే ఓ వ్యక్తి తన కోడలతో శ్రీనించకూడదు మామ తన కోడలతో క్షేణించకూడదు మనకు బుద్ధి నేర్పడానికి బోధ నేర్పడానికి ఈ ఈ సంఘటన దేవుడు గ్రంథంలో దాచించాడు అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంది అయితే ఇక్కడ కూడా ఓ విషయం మనం గమనించాలి ఏంటంటే యోధ కూడా ఉద్దేశపూర్వకంగా పాపం చేయలేదు తన కోళ్ళ సంగతి తెలియదు ఆమె వేష అనుకున్నాడు తను కూడా మరి ఉద్దేశపూర్వకంగా పాపం చేయలేదు అనే సంగతి మనం గమనించాలి ఈ విషయాలు మనం ఆది కాండము ముప్పై ఎనిమిది మీరు చదవండి మరో వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే ఆ వ్యక్తి ఎవరంటే మోసే మోషే గురించి దేవుడు మంచి సాక్షిని చెప్పాడు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు చెప్పాడు సంఖ్య పన్నెండు అధ్యాయము మూడో వచనము ఏడవ వచనము చదవండి అలాగే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనం కూడా చదవండి కానీ మోస తప్పు ఏంటంటే నీళ్ల కొరకు రెండు మార్లు కొట్టాడు కాదేశులో సంఖ్య కానీ ఇరవై అధ్యాయము ఒకటో వచనము రెండవ వచనము అలాగే ఏడు నుండి వచనాలు మీరు చదవండి అలాగే మోషే ఒక ఐగుప్తుని చంపాడు ఆ విషయం కూడా దేవుడు దాచిపెట్టకుండా మరి మోషే గురించి గ్రంథంలో దాఖలు చేశాడు అంటే మనం అర్హత చేయకూడదు దేవుడి మాటను సంపూర్ణంగా విధే చూపించాలి దేవుడు ఏం చెప్తే అదే చేయాలి మనము దేవుడు ఆ అంటే మనం ఆనాలి దేవుడు ఈ అంటే మనం కూడా ఈ అనాలి దేవుడు ఊ అంటే మనం కూడా ఊ అనాలి అనే పాఠం మనం నేర్చుకోవడానికి బుద్ధు నేర్చుకోవడానికి బోధ నేర్చుకోవడానికి మోస జీవితాన్ని మన ముందు దేవుడు దాచించాడు ఇంకో మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాన వ్యక్తి ఎవరంటే దావీదు దావీదు కూడా ఇతని గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు నా ఇష్టానుసాడే మనుషుడు ఆపోస్ గారిలో పదమూడు అధ్యాయము ఇరవై రెండవ చదవండి ఇంకా ఏం రాయబడి ఉందంటే హిత్యుడైన ఊర్య సంగతి తప్ప తన జీవితీ యహవ దృష్టికి యథార్థంగా నడుచుకున్నాను అని రాజులు మొదటి గ్రంథంలో పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన మనం చదువుకుంటాము ఇతడి గురించి దేవుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు మరి దావిది యొక్క పాపిష్ట జీవితాన్ని కూడా దేవుడు దాచిపెట్టకుండా బయట పెట్టాడు దావిది ఊరియా మారినటువంటి బెసభతో వ్యభిచరించినట్లుగా ఊరియాను చంపించినట్లుగా దావిది వ్యభిచారం చేసినట్లుగా అర్హత చేసినట్లుగా గ్రంథంలో దేవుడు దాఖలు చేశాడు సమయం రెండో గ్రంథం పదకొండు పన్నెండు జాలు మీరు చదవండి ఎందుకు దేవుడు ఈ దృశ్యాన్ని మన ముందు పెట్టాడు అంటే మనం బుద్ధు నేర్చుకోవాలి బోధ నేర్చుకోవాలని వారు చేసిన మనం చేయమని దేవుడు చెప్పట్లేదు ఇక్కడ ఎవరో ఓ వ్యక్తి ఓ చిన్న బిడ్డను పాడు చేశాడని టీవీ నైన్లో మనం వింటున్నాం అదే విషయాన్ని పదే పదే ఆ టీవీ నైన్ ఆ ఛానల్ చూపిస్తుంటుంటాడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా అలా చిన్న బిడ్డను పాడు చేయమని కాదు కదా అది తప్పని చెప్పడానికి పదే పదే చూపిస్తున్నాడు పేపర్లో కూడా ఇలాంటి వార్తలు మనం వింటుంటాం ఎవరైనా పాపిష్ట పనులు చేస్తే అంటే పేపర్ పడే ఉద్దేశం ఏంటి మనం మనం కూడా అలాంటి పాపిష్టమో చేయమన్నా వద్దనా ఇది చాలా మందికి అర్థం కావట్లేదు బైబిల్లోనే బైబిల్లోని ఇలాంటి విషయాలు ఉన్నాయి అలాంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది ఇది దేవుని గ్రంథం ఎలాగవుతుందని చెప్పేసి కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నోహ గురించి మనం చదువుకున్నాము అబ్రహ గురించి చదువుకున్నాము లోతు గురించి మనం చదువుకున్నాము రూబేన్ గురించి చదువుకున్నాము యోధా గురించి మోషే గురించి దావి గురించి కూడా మనం చదువుకున్నాము ఈ వ్యక్తులందరిలో కూడా వాళ్ళను మంచిని దేవుడు చూపించాడు వారు చెడును కూడా దేవుడు చూపించాడు అలా చూపించినందువల్లే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్న సంగతి మనం గమనించాలి దేవుడు స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు శారా గురించి మనం చదువుకున్నట్లయితే ఆమె కూడా విశ్వాస వీరు లిస్టులో ఆ జాబితాలో చేర్చబడిన స్త్రీగా ఉంది ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం పదకొండవతి నుంచి చదవండి ఆమె కూడా అబద్ధమైనట్లుగా గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆది కాను ఇరవై అధ్యాయము ఐదవతి చదవండి ఆమె కూడా అబద్ధం ఆడింది దేవుడు దాన్ని దాచిపెట్టలేదు అలాగే రాహామ గురించి మనం చదువుకుంటాము ఈమె కూడా విశ్వాస వీరు లిస్టులో చేర్చబడిన స్త్రీగా ఉంది ఆమె కొన్ని విశ్వాసం బట్టి ఆమెకున్న క్రియలను బట్టి నీతి మధురాలుగా తీర్చబడిందని గ్రంథంలో మనం చదువుకుంటాము ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై వచనం రోజును యాకోపత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనం కూడా మీరు చదవండి ఈమె క్రీస్తు పైకి వంశవృక్షంలో కూడా చేర్చబడి శ్రీగా ఉంది మత్స్య వార్త ఒకటో అధ్యాయంలో కూడా మీరు చదవండి కానీ ఆమె గురించి లోపం ఏంటి ఆమె తప్పు ఏంటి అని మనం చదువుకున్నట్లయితే వేష్య అని స్పష్టంగా దేవుడు గ్రంథంలో రాయించాడు యాకోపత్రి రెండో అధ్యాయం ఒకటో వచనం చదవండి కాబట్టి వాళ్ళు భక్తులు అయినప్పటికీ వాళ్ళని మంచినే చెడును కూడా దేవుడు స్పష్టంగా గ్రంథంలో చూపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు మంచి ఏదైనా ఉంటే మంచిని మనం చెయ్యాలని వాళ్ళు చెడు ఉంటే చెడుని మనం చేయకూడదని ఆమె వేషే కాబట్టి మనం కూడా మరి ముఖ్యంగా మరి స్త్రీలు వేషలుగా ఉండకూడదని పురుషులు వ్యభచాలుగా ఉండకూడదని స్త్రీలు వ్యభిచయాలు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ఆ తర్వాత తామారు గురించి కూడా మనం చదువుకుంటాము ఈమె గురించి కూడా యోధ మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు తనకంటే ఆమె నీతి మంత్రురాలని చెప్పాడు ఆది కాని ముప్పై ఎనిమిది అధ్యా ఇరవై రోజుల నుంచి చదవండి తామారు యువత యొక్క కలయిక మరి దేవుని యొక్క అంగీకారం పొందినట్లుగా కూడా మనం గ్రంథంలో మనం చదువుకుంటాము అయితే లోపం ఏం కనబడుతుందంటే తన మామ వల్ల గర్భవతి అయింది ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది అనేది మనం గ్రంథంలో చదువుకుంటున్నాం ఈమె కూడా ఒక ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు చట్ట ప్రకారమే ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది దేవుడు వారికి ఇచ్చిన చట్టం ప్రకారంగానే ఆ మరింత ధర్మ విషయంలో మరి తన మామ తనకి అన్యాయం చేయడాన్ని గమనించి యోధా ద్వారా మెస్సే రావాలి కాబట్టి ఆమె తన మామతో పోయింది ఇద్దరు వెళ్ళి జన్మనిచ్చింది ఆయన దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు ఈమె కూడా మరి ఒక ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఆమె తప్పు చేయలేదు అనే సంగతి మనం గమనించాలి ఆది కాని ముప్పై ఎనిమిది అధ్యాయము మీరు చదవండి యోధాకు సంతాన వాగ్దానము సజీవంగా నిలపడానికి గాను బారిన యోధ విధురాలుగా మిగిలిపోయినటువంటి తామర యొక్క కలయిక దేవుని అంగీకారం పొందినట్లుగా ఉంది తామర వేష్య కాదు ఆమె తన వైదవ్య వస్త్రాలను తీసేసి వేషవే శాయం వేసుకుంది వేష్య మాత్రం కాదు వేష అనుకున్నాడు యోధా తర్వాత తెలిసింది ఆమె వేష కాదు యోధా దృష్టిలో తామారు నీతి మంత్రాలుగా నిలచబడింది ఆది కాండ ముప్పై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాలు మీరు చదవండి గ్రంథంలో మనం చదువుకుంటున్నాము యోధా గురించి మరి ఎప్పుడూ తామరును కోడలేదు అని గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఆది కాండ ముప్పై ఎనిమిది అధ్యాయం ఇరవై రోచనం కాబట్టి ఓ మామ తన కోడల్ని తో పోవడం అనేది దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు ఇది వారు చేసినటువంటి ఆ తప్పు రైటో లేకపోతే తప్పో ఏదైనప్పటికీ దాని దేవుడు దాచిపెట్టకుండా స్పష్టంగా గ్రంథంలో చూపించాడు యోధ కానీ తామారు కానీ సాహసించి ఉద్దేశపూర్వకంగా వారు పాపం చేసిన వాళ్ళు కాదు చాలా మందికి గ్రంథం అర్థం కాక వారి మీద బుర్ర చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ పాఠాన్ని ముగించేస్తున్నాను నా ప్రేమైన సహోదరి సహోదరులరా గ్రంథంలో కొందరు పురుషుల్ని మీకు చూపించాను కొందరు స్త్రీలను మీకు చూపించాను వారిలో మంచి ఉంది చెడు ఉంది అది మనం గమనించాలి ఆ మంచి చెడులను చూపించడం వల్లనే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంది దేవుడు పరిశుద్ధుడు దేవుని పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వ్యభిచారాన్ని జాగత్వాన్ని దేవుడు మరి ఖండిస్తున్నాడు దేవుని గ్రంథం ఎటు బైబిల్ కూడా ఖండిస్తుంది అనే సంగతి మనం గమనించాలి పాపం చేసిన వారు ఎవరైనా సరే వారు దేవుణ్ణి ఎరుగున వారైనా లేక దేవుణ్ణి ఎరిగిన వారైనా పాపాన్ని పాపన్ని ఖండించింది బైబిల్ మాత్రమే బైబిల్ ఏ విషయాన్ని దాచిపెట్టలేదు పరిశుద్ధమైన జీవితం జీవించే వారిని వారి పరిశుద్ధతను వాళ్ళ దేవుని ఎరిగిన వారైనా దేవుని ఎరగిన వారైనా గ్రంథం ప్రశంసించింది ఆ విషయాన్ని కూడా దాచిపెట్టకుండా బహిర్గతం చేసింది కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు మనకు ఉంచాడు ఎందుకు అని ఆలోచించినట్లయితే యుగా అంతమంది ఉన్న మనకి బుద్ధి కలగడానికి బోధ కలగడానికి ఈ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు వారి చరిత్రలో దేవుడు దాఖలు చేశాడు వాటిని వ్రాశించాడు అంతేగాని వారు చేసిందల్లా మనం చేయమని దేవుడు చెప్పట్లేదు నాహోత త్రాగాడు వస్త్రహిణి కొన్నాడు నువ్వు కూడా అలా ఉండమని కాదా లేకపోతే అబ్బా అబ్రహం అబద్ధం ఆడాడు మనం అబద్ధం ఆడాలని దేవుడు కోరుకోవట్లేదు లేక లోతు తన కుమార్తెతో పోయాడు మనం కూడా అలా చేయాలని కాదా లేక రూబేను తన తనేటి ఒప్పందంతో వెళ్ళిపోయాడు అలా చేయడానికి దేవుడు అంగీకరించట్లేదు లేకపోతే యోధ తన కోడలతో సైనించాడు ఇలా చేయమని దేవుడు అంగీకరించి ఇలా చేయడానికి దేవుడు అంగీకరించట్లేదా లేక మోసే నరహ చేశాడు మనల్ని కూడా నరహ చెయ్యమని దేవుడు ప్రవర్తించట్లేదా చైమన్ దేవుడు చెప్పట్లేదు నరహా దేవుడు అంగీకరించాడు లేక దేవుని మాట అవిధే చూపించాడు మనం కూడా అవిధే చూపించకూడదని చెప్పడానికి గ్రంథంలో దేవుడు దాఖలు చేశాడు దావీదు ఊరియా బారినటువంటి బెసభతో వ్యభచరించాడు నరహ చేశాడు ఇళ్ళ పొలం మనం చేయాలని దేవుడు దాచించలేదా ఆ విషయాలు దాచిపెట్టలేదు అలాగే శారమ్మ అబద్ధం ఆడింది రాహవేశ తామరు కూడా తన మామ వాళ్ళ గర్భవత అయిందని ఈ సంగతులన్నీ కూడా దేవుడు దాచిపెట్టకుండా స్పష్టంగా ఎందుకు చూపించాడంటే యుగా అంతమంది మన బుద్ధి కలగాలని బోధ కలగాలని ఈ గ్రంథంలో వ్యక్తుల జీవితాల్ని వారి చరిత్రని దేవుడు దాఖలు చేశాడు చూపించాడు అంతేగాని వారు చేసినందులో మనం చేయమని కాదు ఏ వ్యక్తి గురించి మనం చదువుకున్నప్పుడు గ్రంథంలో అతను మంచి ఉంటే దాన్ని మనం స్వీకరించాలి చెడు ఉంటే మనం విసర్జించాలి మనం తినేటప్పుడు మంచిని లోపలికి తీసుకుంటాం స్వీకరిస్తాం కానీ చెడుని ఏం చేస్తాం బయటికి పంపించేస్తాం కదా అలాగే ఈ వ్యక్తి గురించి మనం చదువుకున్నప్పటికీ అతను భక్తులైనా భక్తిహేడైనా అతలు ఏమైనా మంచి ఉంటే ఆ మంచిని మనం స్వీకరించాలి చెడు ఉంటే చెడుని తీసేయాలి తీసేసుకోవాలి చెడ్డ వ్యక్తులు కూడా కొన్నిసార్లు మంచి ఉంటుంది మీకు ఉదాహరణ చెప్తాను ఆగిపోయిన గడియారం కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్ అయిన టైం చెప్తుంది కాబట్టి కొందరు చెడ్డోళ్ళలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి ఆ మంచి గుణాలు ఉంటే మనం స్వీకరించవచ్చు కానీ చెడ్డ గుణాలు ఉంటే మాత్రం వాటిని మనం స్వీకరించకూడదు వాటిని మనం స్ అంగీకరించకూడదు వాటిని మనము అలాంటి వాటిని మనం మాదిరిగా చేసుకోకూడదు కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎందుకు పిలువబడిందో నేను ఓ పది మంది వ్యక్తులను మీకు నేను చూపించాను కాబట్టి చాలామంది క్రీస్తు విరోధులు బైబిల్ విరోధులు గ్రంథం మీద బురదులతో బైబిల్లో ఏవో బూతులు ఉన్నాయని లేక బైబిల్లో అపవత్రం కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారని దేవుడు ఇలాంటివి ఎందుకు రాయించాడు అలా రాయించినప్పుడు అది దేవుని గ్రంథం ఎలాగవుతుంది అది పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది అని చెప్పేసి దేవుడు అంటే ఇష్టం లేక అంటే ఇష్టం లేక బైబిల్ అంటే ఇష్టం లేక వారికి ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాగుతున్నారు ఇలాంటి వారికి గ్రంథం అర్థం కావట్లేదు సంగతి మనం గమనించాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా బైబులు పరిశుద్ధ గ్రంథం ఎందుకు పిలువబడిందో చాలా సంగతులు మనం ఆలోచించాం ఓపుగా వాక్యం మీ అందరికి ఇంకా చాలా పాఠాలు మీరు వినడానికి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి పాఠాలు పరిచయం చేయండి మీ ప్రార్థనకు తెలియపరచండి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ఎంతవరకు నైనా అనేక సంగతిలో మీ గ్రంథంలో మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు బైబుల్ పరిశోధ గ్రంథం ఎందుకు పిలువబడిందో అనేక ఉదాహరణలు అనేక సా సంగతులు మేము నేర్చుకోవడానికి కృపానుగరించారు వ్యక్తమైన వాక్యం విని విడిచిపెట్టకుండా కొట్టుకుపోకుండా ఆ వాక్యానికి విధే చూపించే మనసు మీరు మాకు ఇవ్వండి బైబిల్ని చాలామంది అర్థం చేసుకోలేక క్రీస్తు భగవాలను సరిగా అర్థం చేసుకోలేక మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక మరి నాయన వారు తప్పుడుగా మాట్లాడుతున్నారు అలాంటి వారు తండ్రి వారు లోపాలు దిద్దుకోవడానికి వాస్తవాలు ఏంటో వారు గ్రహించడానికి వారి మనోనేత్రాలు తెలియజేయండి వారికి జ్ఞానాన్ని ఆలోచన దయచేయండి వాక్యంగా బిడ్డలందరి పట్ల మీకు రక నిస్త్రమ చేయండి వారి వ్యక్తిగత కుటుంబ అవస్థలలో మీరు తీర్చేయండి వారిలో ఉండి బాగు చేయండి ఎవరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన సహాయం కొన్నా వారి ప్రతి అవసరం కూడా మీరు తీర్చండి బిడ్డలందరి పట్ల మీకు ఒకరిస్త్రమ చేయమని మీరే మహిమా గంధర్భావాలు పొందుకునమని యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రార్థన అలవాడి వేడుకునించున్నామా తండ్రి ఆమె దేవుడు మీకు అందరికీ సహాయించిన గాక వందనములు